పలానా చోట మీటింగ్ పెట్టిన రనుకో అవతల పాటోళ్ళు ఏం చేస్తారు ఇల్ల మీటింగ్ గాంగనే ఆలు మైక్ల ముంగటికి వస్తారు ఆలు ఏం మాట్లాడినరో మొత్తం రాసుకుంటట్టున్నారు పాయింట్ టు పాయింట్ కౌంటర్ టు కౌంటర్ డైలాగులు దంచుతారు ఆలు ఒకటంటే ఇల్లు 10 అంటారు మొన్నటి దాకా గిట్లనే నడిసింది కానీ ఇప్పుడు అంత సేపు ఓపిక వట్టుడు అయితలేనట్టున్నది గిడి ఏమైందంటే జనగామ జిల్లా దేవరుప్పలకాడ రచ్చరచ్చ అయ్యింది ప్రజా సంగ్రామ యాత్రల బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సార్ పబ్లిక్ తోని మాట్లాడుతూ టిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి అడ్డం పడ్డారట అటుకెళ్లి బీజేపీలు మలరవాడే వరకు ఇద్దరు నడుమ కిసరబసర నడిచింది కొట్లాటలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు దెబ్బలు తాకితే ఎమ్మటే దావఖానకు తీసుకుపోయిండ్రు అగో బీజేపీలు పెట్టిన ఫ్లెక్సీలు కటౌట్ ఎట్లా ఇంపేస్తున్నారు రాళ్ళిసిరితే కాలరద్దాలు వలిగినాయి ఆడోళ్ళని కూడా చూడకుండా మీదకి వస్తుంటే మలరవాడే వరకు అవతల కురికిండ్రు టిఆర్ఎస్ కార్యకర్త లొల్లి చేస్తారని పోలీసులకు మతలాబు తెలిసినా పట్టించుకోలేదు దగ్గరుండి దాడి చేపించారని డీజీపీకి ఫోన్ చేసి గరమైండు బండి సంజయ్ సార్ ముఖ్యమంత్రి సీఎం నుంచి వచ్చేసిన ఆదేశాల ప్రకారం రద్దు జరుగుతున్నది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం భయంలో ఉన్నారు చెల్ అంతా జూటా పాదయాత్ర నడుకోవాల్సిన అవసరం మాకేముంది మా వాళ్ళు మాట్లాడటానికి వస్తే ఆలే రాళ్లతో కొట్టిర్రు అనుకొచ్చిండు మంత్రి ఎర్రబెల్లి సారు కేసీఆర్ గారు ఏదో మాట్లాడితే స్నేహితులు ఒకరిద్దరు అట్లా మాట్లాడటం తప్పు అని అడిగినందుకు బీజేపీ పార్టీ బండి సంజయ్ ఎంబడి 500 మంది గుండాలు కట్టెలతోటి రాళ్లతోటి దాడి చేయటం వల్లనే బండి సార్ పాదయాత్రలో గిట్లనే లడా అయ్యింది టిఆర్ఎస్ తో వచ్చేది ఓట్ల సీజన్ ఇప్పుడే గిట్లుంటే ఎన్నికల ముంగట ఇంకెట్లుంటదో